Praise the Lord. Hallelujah. 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 యేసువ వందనం, యేసువ వందనం, యేసువ వందనం, యేసువ వందనం, యేసువ స్తోత్రం, యేసువ స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం, పవిత్రాత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సంఘమా, గమనించండి, మరి అన్ని పనులు కూడా మానుకొని ఇక్కడ ప్రార్థన ద్వారా సమావేశమయ్యాము. ఎందుకు ప్రార్థనలో పాల్గొన్నాము, ఎందుకు సమావేశమయ్యామో మీ అందరూ కూడా తెలుసు. ఒక ప్రత్యేకమైనటువంటి తలంపు, ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం కొరకు మనం అందరము కూడా ఇక్కడ ప్రార్థనలో పాల్గొన్నాం. ఆ ప్రార్థన ఏర్పాటు చేసుకున్న వారికి మన సహకారం, అనగా ప్రార్థన సహాయ సహకారాలు కూడా అందించడానికి మనము కూడా ఈ ప్రార్థనలో పాల్గొన్నాం. దాంతోపాటు మనము కూడా దీవెనలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా మా పేరు తెలియదు కోటేశ్వరరావు సతీమణి గారికి రోజా ఆదిత్యను కూడా దయగల దేవుడు దీవించాలని, అమ్మ మరియమ్మ గారు దీవించాలని మనమందరం కూడా భక్తిగా ప్రార్థన చేద్దాం. వీరుట వలన విశ్వాసము కలుగుతుంది అని పరిశుద్ధ వాక్యం తెలియపరుస్తుంది. ఆ విన్నప్పుడు పవిత్రాత్మ దేవుని యొక్క శక్తిని పొందుతాం. విశ్వాసం అంటే పవిత్రాత్మ దేవుని యొక్క ఆ శక్తిని పొందుకుంటాం. ఎప్పుడైనా సరే, పాట పాడేటప్పుడైనా సరే, వాక్యం చదివేటప్పుడైనా సరే, స్తుతులు చెప్పేటప్పుడైనా సరే, పవిత్రాత్మ దేవుని యొక్క అనుగ్రహముతోటి మమేకమై పవిత్రాత్మ దేవునితో కలిసి నువ్వు చెప్తే చిన్న ప్రార్థనకైనా దేవుడు నూరంతలుగా ఫలితాలు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో ప్రేరణ లేకుండా ఎంత అరిచినా కూడా దానివలన ఎలాంటి ఫలితం కూడా ఉండదు. అందుకని అప్పుడప్పుడు అయ్యూ ఆయన కేకలేసి దేనికంటే ఒకవేళ నిద్రపోతున్నామేమోనని మళ్ళీ మెరుపులో తీసుకొచ్చి మళ్ళా నిలిపి మళ్ళీ దేవుని యొక్క వాక్యంలో నిలబెట్టడానికి మరి ఫాదర్ గారు అనేకసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. బోధించేటటువంటి ప్రయత్నం చేసే ఉద్దేశం ఏమిటంటే నిద్రపోతామేమోనని నిలబెడుతుంటారు. సరే, సమయంలో మరి ఎక్కువగా సమయం ఇప్పటికే చాలా ఇంత మీద అవుతుంది. కనుక వాయు వరకు మనం సమయం విషయాన్ని ఒక ఉపమానం లాగా చూసుకొని దాని దగ్గర దేవుడిని స్తుతించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి దైవ దేవుడు చెప్పినటువంటి సాదృశ్యాన్ని మనం ఈ రోజున ధ్యానాంశంగా తీసుకుని ప్రభువుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వృత్తాంతం. యేసు కపర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టియున్నాడని నేను వచ్చి వాణిని స్వస్థపరుతును అని యేసు శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు ఒక్క మాట పలికెను చాలును, నా సేవకుడు స్వస్థత పొందును, నేను అధికారము గలవాడను, నా ఆధీనమందున్న ఏ సైనికుడినైనను నేను రమ్ము అని వచ్చును, పొమ్ము అని పోవును, నా సేవకుడు నేను చేయుము నేను దానిని చేయను అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇజ్రాయేల్ ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పంక్తులు కూర్చుందురు కానీ రాజ్యములకు వారసులు వెలుపల చీకటి గదిలోనికి త్రోయబడుదురు, అచట వారు విలపించుచు పండ్లు కొనుక్కుందురు అని పలికెను. అంతట యేసు శతాధిపతితో, నీవిక పొమ్ము,
నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక అని పలికెను. ఆ క్షణములని శతాధిపతి సేవకుడు సత్తత పొందెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువ వందనం, యేషువ వందనం, యేషువ స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం, ప్రియకదేవ వందనం, ప్రియకదేవ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియసంగమా, ఈ దృశ్యాన్ని, ఈ ఉపమానాన్ని, సాదృశ్యాన్ని అనేక సార్లు మనము విని ఉన్నాం, ఆలకించి ఉన్నాం. అయితే క్లుప్తంగా ఈరోజు ధ్యానించుకుంటానికి ప్రయత్నం చేద్దాం. శతాధిపతికి ఉన్నటువంటి సేవకునికి అనారోగ్యం, అనారోగ్యాన్ని స్వస్థపరచుకోవటానికి యేసుప్రభు వారి దగ్గరికి రావటము, యేసుప్రభు వారి ఆయన యొక్క మాటలను విని స్వస్థపరచటము, ఆయనని మెచ్చుకోవటము, ఇట్లాంటి మరి విషయాలు ఆ వాక్యాల్లో మనము విని ఉన్నాం. అదే వాక్యాలని మన యొక్క జీవితంలో లేదా ఇదిగో ఈ సమయంలో ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కుటుంబ సభ్యులు కూడా అలాంటి క్రమాన్ని ఆచరిస్తే తప్పనిసరిగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. అదేంటో చూద్దాం ఒకసారి. 8వ వచనం చదువు ఒకసారి. ఆరో వచనం, ఆరో వచనం చదువు. బాధపడుచు అని తెలుపగా, ఆ తెలుపగానే దానికి ఇది ముందున్న పాత గ్రంథాలు ఏముందంటే వేడు కొనగా అని వ్రాయబడారు. శతాధిపతి అతనికి ఉన్నటువంటి ఆ సేవకునికి అనారోగ్యము ఏర్పడినప్పుడు యేసు ప్రభు వారి యొక్క శక్తిని గ్రహించిన వాడై ఏం చేశాడు, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడంట. ఏం చేశాడు, వేడుకున్నాడు, ప్రార్థన చేశాడంట. అంటే ప్రార్థన అంటే ఎలా ఉంటుంది, ఆ సమయంలో కష్టంలో ఉన్నాడు కాబట్టి, బాధలో ఉన్నాడు కాబట్టి ఎలా ఉంటుంది చెప్పండి. ప్రార్థన దుఃఖముతోటి, బాధతోటి, కన్నీటితో కూడా అడిగి ఉండవచ్చని నేను భావిస్తూ ఉన్నాను. వేడుకున్నాడు అని రాయబడింది. వేడుకున్నాడు, ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నాయా, నీ చిత్తమైతే ఎంతో మందిని నీవు స్వస్థపరుస్తూ ఉన్నావు ప్రభా, గుడ్డివారిని కృష్ణరోగులను కూడా నీవు స్వస్థపరుస్తూ ఉన్నావు ప్రభా, నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నటువంటి నా శిష్యుడు అనారోగ్యం పాలయ్యాడు ప్రభా, నీ చిత్తమైతే అయ్యా స్వస్థపరిచయ్యాని చెప్పి ఆ ప్రభు యొక్క పాదాలు పట్టుకుని బ్రతిమలాడాడు మొట్టమొదట. ప్రియ సంఘం, ఆ ప్రార్థన ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులారా, మీరు అనుకున్నది మీరు సాధించుకోవాలంటే ప్రభు యొక్క పాదాలు కొట్టుకుని మీరు ఏం చేయాలి, వేడుకోవాలి, ప్రార్థించాలి, బ్రతిమలాడుకోవాలి. ఆయన కాలు కొట్టుకుని, ప్రభు నీవు తప్ప నాకెవరు లేదయ్యాక, నీవే నా దిక్కు, నాకేడు మనం సమస్తం కూడా నీవే ప్రభువా, నీవు తప్ప నాకున్నటువంటి లోటును తీసివేసేటటువంటి వ్యక్తి ఎవరో లేదు సృష్టిలో ప్రభువా, నిన్నే నమ్ముతున్నాను ప్రభు అని ఆ పాదాలు కొట్టుకుని, ప్రభు యొక్క పాదాలు కొట్టుకుని కన్నీరు మునిగా ఏడిస్తే తప్పనిసరిగా ప్రభు శతాధిపతి ఏం చేశాడమ్మా, మెచ్చుకున్నాడు. ఇలాంటి వాడిని నేను ఎప్పుడు చూడలేదు. అలాంటి ప్రార్థన మనం ఈ సమయంలో మనం చేసినట్లయితే తప్పనిసరిగా మీ ప్రార్థనకి ప్రతిఫలాన్ని దేవుడు అన్వేషిస్తూ ఉంటాడు. ఇప్పుడు చాలా క్రమం ఎలా ఉంటుందంటే ప్రార్థన ఏర్పాటు చేసుకుంటే మైకు ఏమి పెట్టేసేసి వాళ్ళు మాత్రం రాదు. చాలాసార్లు చెప్పాను ఈ మాట, చాలాసార్లు చెప్పాను కదమ్మా, జడ్స్ అయ్యగారులు ఉంటారు, అమ్మగారులు మాత్రమే ప్రార్థనలు ఉంటారు, అయ్యగారులు మాత్రమే ఉంటారు, ప్రతిఫలం రాదు రాదు. కనుక ప్రియ సంగమ, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని లేదా ఒక విషయాన్ని మనం పొందుకోవాలంటే దేవుడి నుంచి మనం చేయాల్సిందే మొట్టమొదట కుటుంబ సమేతముగా. అందుకనే ప్రభు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు అంటే అర్థమేంటి, ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఇద్దరు లేకపోతే ముగ్గురు నలుగురు ఉంటారు, అంతకంటే ఎక్కువ కూడా ఉండరు. వారందరూ కూడా ఒక సమయాన్ని కేటాయించుకుని ప్రభు యొక్క పాదాలు కొట్టుకుని ఆ వచ్చినటువంటి సమస్య కానీ, ఆ వచ్చినటువంటి కష్టం కానీ, బాధ కానీ, అనారోగ్యాన్ని కానీ తీసివేసుకోవడానికి ప్రభు యొక్క పాదాలు కొట్టుకుని ఏడుస్తూ నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా ప్రభుని ప్రార్థన ఆలకిస్తాడు. శతాధిపతిని గురించి మనం నేర్చుకోవాల్సిన అంశం మొట్టమొదటి ఏమిటంటే ఆయన ప్రభు యొక్క పాదాలు కొట్టుకుని ప్రార్థన చేశాడు. రెండవదిగా ఏం చేశాడు చూద్దాం. రెండవదిగా 8:9 వచనం చూద్దామా, 8వ వచనం చూద్దాం. నేను అధికారము గలవాడను, నా అధీనమందున్న ఏ సైనికుడు నేను, నేను రమ్మనే వచ్చును, పొమ్మని పోవును, నా సేవకుడు నేను చేయము అనే దాన్ని చేయను అని
ఎట్లా చెప్పాడమ్మా? అధికారము కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ప్రభువు ముందు ఏం చేశాడు? వినయము కలిగి ప్రార్థన చేశాడు. ప్రభువు కావాల్సింది కూడా వినయము, విధేయత, దేవుని యందు భయము భక్తి లోబడేటటువంటి ఆ మనస్తత్వంతో మనం ప్రభు యొక్క సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలపిస్తూ ఉంటాడు. ప్రార్థనకి వెళితే వినయం ఉండదు, విధేయత ఉండదు, భక్తి అసలే ఉండదు, ఆ అధికారం దర్పము అన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. కాన్సన్ట్రేషన్ అసలు ఉండనే ఉండదు ఆ ప్రార్థనలో. 10 నిమిషాలు ఉన్నాయినా ప్రతిఫలం మాత్రం మనకు దండిగా మెండుగా రావాలని నాశపడుతూ ఉంటాం. కానీ శతాధిపతి ఆయన అనుకున్నది సాధించాడు అంటే ఆయన కొన్ని కొన్ని విషయాలు చేశాడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క సన్నిధిలో కొన్ని కొన్ని విషయాలు ఆయన చేశాడు కనుక దేవుడు మెచ్చుకున్నాడు. మెచ్చుకొని ఏమంటాడు? నీకు పో అన్నాడు, సత్తాకి ఇంటికి వెళ్ళిపో, నీ సేవకుడు స్వస్థ పొందే అని చెప్పి ఆయన పంపిస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే ఆ శతాధిపతి చేసినటువంటి క్రియలన్నీ కూడా ఆ యేసయ్యకి బాగా నచ్చి వెంటనే ప్రతిఫలాన్ని ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ సమయంలో మీ యొక్క కార్యక్రమాన్ని, ఒక విషయాన్ని పొందుకోవాలని, దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలని మీరు ఈ ప్రార్థనలో మీరు పాల్గొన్నప్పుడు కుటుంబ సభ్యులు మీరు చేయవలసింది ఏమిటంటే ప్రభు యొక్క నామాలు పట్టుకుని వినయము, విధేయత కలిగి ఈ రాత్రి అంతా కూడా మీరు ప్రార్థన చేయండి. సో మీరు గ్రంథంలో కూడా ఒక చక్కటి సార్ చూసి మీరు చాలాసార్లు విన్నారు, భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ మొట్టమొదటిసారిగా పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ గదిలోనికి వెళ్ళి మొట్టమొదటి వాళ్ళు చేసింది ఏమిటంటే ప్రభు యొక్క నామాన ప్రార్థన చేసింది. గదిలోకి వెళ్ళిన తర్వాత తెల్లవారుతులు ఇంకెవరితో సంబంధం లేదండి, ఎవరితో అవసరం లేదు. మీరిద్దరూ ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఒక డ్రామా వేసారు అనుకోండి, ఒక ఏదైనా బయట ఏదో పలుకుంటున్నారు అనుకోండి, ఎవరైనా అసలు నిద్ర వచ్చిందండి, అసలు రాయే రాదు అసలు. అదే ప్రార్థనలు వెళ్ళిపోయాను ఇమీడియట్ గా వచ్చింది, ముసుకేస్తే నిద్ర వస్తాం. అదే సినిమా కానీ ఏది మనకు సంబంధం లేని వాళ్ళు ఎవరైనా అక్కడ అరుచుకుంటే చాలండి, అసలు వెళ్ళిపోతాం నిద్ర కూడా. మగత అనేటటువంటిది కూడా ఉండదు. బ్రహ్మాండంగా మనం అందరం కూడా ఆలకిస్తాం ఎంత షేప్ అయినా ఏమైందో ఏమైందో టెన్షన్ అన్నాం. కానీ దేశ సోదరుల అలాంటిది లేకునే సమయంలో మీరిద్దరు గదిలో నుంచి వెళ్ళి ఆ తల్లి మరియమ్మ గారిని పాదాలు ముట్టుకుని బ్రతిమలాడుతూ, అమ్మా నీవే దిక్కమ్మా, నీవే మా చేయడమమ్మా, నీవు తప్ప మా చెవులు లేరమ్మా, మాకున్నటువంటి ఇంకోటి తీసిపోయమ్మా అని ఆమె నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటే అమ్మ ప్రార్థన కూడా ఏమొస్తుందని బయబుల్ చదవాల్సిన పని కూడా లేదు. అమ్మ నీతో మాపై దయ చూపించమ్మా, ఇదిగో మాకు ఇరువుతుందమ్మా శిష్య. అయ్యో ప్రార్థన అంటే ప్రార్థనగా బైబిల్ చదవాలి, లేదా ఒక 20 యజ్ఞాలు చదవాలి, 20 పాటలు పాడాలి, మ్యూజిక్స్గా ఏం అవసరం లేదండి. ఆత్మతోనూ సత్యంతోనూ ప్రార్థన చేయాలి. ఎంత వార్త 3:23 రాసింది అది ఆత్మ దేవుడు ఆత్మస్వరూపి కనుక మన ప్రార్థన ఎలా ఉండాలి? ఆత్మతో కూడినటువంటి అంటే మన ప్రార్థన ఆయనకి తెలియాలి, ఆయన ప్రార్థన మనకి, అప్పుడు మనకి ప్రతిఫలం పొందుకుంటూ ఉంటాం. ప్రే సంబంధం నుంచి ప్రార్థన ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులారా, ఈ రాత్రి అంతా మీరు ఇది ఒక పనిగా మీరు వేసుకోవాలి. ఒక దాని ఏమంటారు, ఒక పట్టుదలగా చేయాలి, అషామాషిగా కాదు. ప్రార్థన అంటే పౌలు గారు చెప్పారు అదే రోమీ కాసిన లేఖలు, ప్రభు నామమున ప్రార్థన చేయి, ప్రతివాడు కూడా రక్షణ పొందుకుంటాడట. ప్రార్థన చేస్తే చాలు, ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. అయితే ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థన ఉండటం యాంత్రికమైనటువంటి ప్రార్థన జరుగుతుంది కనుకనే దయగల దేవుని నుండి ప్రతిఫలాలను పొందలేకపోతూ ఉన్నాం. యశాగంలో చెప్తూ ఉంటాడు ఆయన, దినమెల్లా కూడా రెండు చేతులను చాచి తన కృపావర్షాన్ని మన పైన కుమరించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటే ఆయన తల్లి చూసేటటువంటి వారు కూడా ఎవరు లేరు. అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. కనుక ఈ సమయంలో నీకు చెప్పాల్సినటువంటిది ఏమిటంటే ఆనాడు శతాధిపతి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి. ఈ రోజు మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళారు చెప్పండి? ఈ రోజు మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళారు? కూర్చున్నారు మీరిద్దరు ఎంతమంది ముందు కూర్చున్నారు మీరు చెప్పండి? ఇద్దరు ఉన్నారు. ఎవరు? తల్లి గర్భంలో ఏమున్నారు? యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. నిండు గర్భిణిని ఇక్కడ పెట్టాం కదా, ఆ నిండు గర్భిణులు ఎవరున్నారు? మరియమ్మ గారితో పాటు యేసు ప్రభు వారు కూడా ఇద్దరు ఉన్నారు. ఆయన ఆ రోజున శతాధిపతికి ఉన్నది ఒక్కడే, ఈ రోజు ఇద్దరు ఉన్నారు. మీరిద్దరు కూడా మంచి మనసుతో ప్రార్థన చేస్తే ఇద్దరు నీ ప్రార్థన ఆలకించరా? ఆలకిస్తాడు తప్పనిసరిగా. మీరు ప్రయత్నం చేసి చూడండి, ఈ రాత్రికి ఎవరితో మీకు సంబంధం లేదు. మీరిద్దరే కూర్చునే గదిలోనికి వెళ్ళి ఈ రాత్రి అంతా కూడా మీకు నిద్ర వచ్చేంత వరకు పైన బట్టి గంట వరకు కూడా ప్రభు యొక్క అమ్మ నీ చిత్తమైతే తిరిగి పాటలు మీకు వచ్చినటువంటి పాటలు నడిపించిన అలాగే పాడు అలాంటి పాటలు పాడుకునే ప్రభుని స్తుతించుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు ప్రతిఫలం పొందుతారు. దేవుని మీకు ప్రదేశంగా వందనం, నంది స్తోత్రం, నంది స్తోత్రం, ఐతాత్మ దేవా వందనం.
సాక్షువార్త 9:23 చదవండి ఒకసారి. అందుకు యేసు సాధ్యముగు నేను అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే. ఈ ప్రార్థన ఏర్పాటు చేసి ఒకరిద్దరు కూడా అన్నారు దొరుకుతుందా ఇది? ఇది ఏర్పాటు చేసే ప్రత్యేకమైన కార్యక్రమాలు పిల్లలు వాళ్ళకి పిల్లలు పుట్టిస్తారంటారని కూడా టాక్ వచ్చేసింది. కనుక ఈ సమయంలో ప్రభు వారు ఒక వాక్యంతో హెచ్చరిస్తూ ఉన్నారు. నమ్మటం నీ వంత అయితే, నీ వంత ఏం కావాలి? నమ్మకం. నువ్వు నమ్మితే చాలు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్. నీవు నమ్మటం నీవెలానైతే సమస్తము కూడా. సమస్తం ఏంటమ్మా? సమస్తం అంటే అంతా, ఏదైనా సరే కూడా సమస్తము కూడా సాధ్యమే. దాంట్లో ఏంటంటాడు ఇంకో మాట ఏమంటారమ్మా? ఆవగింజంతా ఉంటే చెప్పిన తర్వాత ఆవగింజంత విశ్వాసం అంటే ఆ మాట మీకు అర్థమైందా? మరి కొండలు పోవట్లేదు మనకి ఇప్పుడు ఎప్పుడు కూడా అంటే ఆవగింజంత విశ్వాసం నమ్మో లేదా క్వశ్చన్? అది మరి దేవుడు తినటువంటి క్వశ్చన్. అది మనం చదువుకుంటూ ఉన్నాం చాలా సార్లు. ఆయన చెప్పే మాట ఏమిటంటే మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి చెట్టును వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుందంటే మరి మనకు ఆ ఆవగింజంత విశ్వాసం మరి ఏ చెట్టును కూడా పొమ్మంటే ఏది పోవట్లేదే మరి ఎందుకని? ఆ విశ్వాసం అనేది పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మనలో లేదని మనం ఒకసారి ప్రశ్నించుకుని విశ్వాసంలోనికి ఎదగడానికి ప్రయత్నించాలి. అది మనకు నేర్చుకోవాల్సింది. ఈ సమయంలో ఈ ప్రార్థన ద్వారా ప్రతిఫలాన్ని మనం పొందుకోలేకపోయాము అంటే నిజమైనటువంటి విశ్వాసము లేదని గ్రహించినటువంటి వారమై ఉండాలే. కానీ నేను 2 సంవత్సరాలు పోతాను నాకేం లేదు, 2 సంవత్సరాలు చదువు చేర్చుకుపోతాను నాకు ఎంతవరకు ఏం ఫలితం లేదు అంటే కాల్సమా? ఎందుకు జరగలేదు అనేటటువంటి ప్రశ్న వేసుకొని ఒకవేళ విశ్వాసము నాలో బలమగాలేదేమోనని ప్రశ్నించుకుని విశ్వాసము కలిగినటువంటి వారిగా ఎదగడానికి ప్రయత్నం చేసి తదుపరి మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ప్రభు యొక్క ప్రార్థన, ప్రభు మన యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తారు. దేవుడికి కావాల్సింది ఏమిటంటే విశ్వాసమే. ఆయన కావాల్సింది ఏంటంటే నమ్మకం, విశ్వాసం, బిడ్డలు. ఆ విశ్వాసం కలిగినటువంటి బిడ్డల కొరకై దేవుడు ఎల్లప్పుడూ కూడా మన కలిసి చూస్తూ ఉంటాడు. కనుక దేవుని మీకు ప్రయత్నం ఈ సమయంలో ప్రార్థన ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులారా, విశ్వాసం కలిగినటువంటి వారై, నమ్మకము కలిగినటువంటి వారై, దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకము కలిగినటువంటి వారై, దేవుని యొక్క నామాన్ని రాత్రి అంతా కూడా అమ్మ మరియమ్మ గారిని ఆమె యొక్క నామంలో ప్రార్థన చేసుకుంటూ ఉండండి. తప్పనిసరిగా మీ మొర ఆలకిస్తాడు. ప్రభు మీ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని దయచేస్తూ ఉంటాడు. కీర్తన 128:1 28:1 ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. 3:3 చదవండి. నీ భార్య ఫలించాలంటే నువ్వేం చేయాలి? దేవునికి లోబడాలి. ఫలించాలంటే చెట్టును వేసిన తర్వాత దానికి పది చేసి నీరు పోసి పోషణ చేయాలి. అలానే విశ్వాసములో కూడా మనం ఎప్పుడైతే బలంగా ఉంటామో ఆయన భయపడుతూ ఆయన మార్గములలో నడుచుకుంటూ మన జీవితాలు ఎప్పుడైతే కొనసాగిస్తూ ఉంటామో నీ భార్య ఫలించిన ద్రాక్ష చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయంటే 1-2 కొన్ని లక్షలు 1 కోట్లు కూడా కాదు పెద్ద పెద్ద చెట్లు అయితే. అంతే కదండి, అంతమంది పిల్లలు పుడతారండి. ఎప్పుడుంది? ఆయన మార్గంలో నడవాలి. ఆయన నమ్ముకోవాలి. నమ్ముకుంటే నడుస్తామండి. నమ్ముకుంటే తప్పనిసరిగా నడుస్తాం. నమ్మకం లేకపోతే, ఆయన నమ్ముకోకపోతే, అవిశ్వాసం అనేది మనలో కలగకపోతే మనం నడవలేము. కనుక ప్రార్థన ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యుల ఈ సమయంలో ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం నడవటానికి మీరు ప్రయత్నం చేయండి. మీ గర్భఫలం తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు. ఆ
అక్కడే నాలుగో వచనం అంటున్నాడు, దేవుని పట్ల భయభక్తులు గల నరులు ద్రాక్ష తీగల అంటే ఫలితాన్ని పొందుకునేటటువంటి ఆ వారు ఎవరు పొందుకుంటారు? దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారు. మనకి ఈ సమయంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి సందేశం అది, దేవుణ్ణి నమ్ముకోండి, దేవునికి భయపడండి, దేవునికి లోబడండి. మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని నమ్ముకోండి. ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఎదగండి, ప్రార్థనలో మీరు జీవించండి. తప్పనిసరిగా మేము దేవుడు దీవిస్తాడు మీరు అనుకున్నటువంటి కార్యక్రమం అంతా కూడా నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ వందనం, పవిత్రాత్మ దేవ స్తోత్రం, పవిత్రాత్మ దేవ స్తోత్రం, ఏక దేవ వందనం, ఏక దేవ వందనం, ఏక దేవ స్తోత్రం, ఏక దేవ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కీర్తన 23:1 ప్రభువే నాకు కాపరి, ఏ కొదవ. ఇప్పుడు మనకు పదం ఉంది కదా, ఉంది కదా, పదం ఉందనే కదా మనకి ప్రత్యేక ప్రార్థన ఏర్పాటు చేస్తుంది. ప్రభువే కాపరైతే, ప్రభువే నీ వ్యాపరైతే, ప్రభువే నీ రక్షకుడైతే, ప్రభువే నీకు యజమానుడైతే, నమ్ముకున్నటువంటి వ్యక్తి అయితే నీకు ఏ కొదవ లేదు. మన కొదవ ఉందంటే నిజంగా మన ప్రభుని పరిపూర్ణముగా నమ్ముకోలేదని మనం గ్రహించుకోవాలి. ఈ వాక్యాలన్నింటి ద్వారా మనము గ్రహించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఓహో నాకు ఈ కార్యక్రమం జరగలేదంటూ ఒకవేళ నేను దేవునిలో నేను ఉండలేదేమో అని ప్రశ్నించుకుని దేవునిలోనికి మనం వెళ్ళటానికి, దేవునిలో జీవించడానికి, దేవుని యొక్క విశ్వాసంలో ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తే మనకు ఏ కొదవ కూడా ఉండదు. ఈ కొదవ పోవాలి అంటే ఏం చేయాలి? ప్రభుని నీ కాపరిగా, నీ రక్షకునిగా నీవు అంగీకరించాలి. ఆయన చెప్పినట్టు నువ్వు నడుపుని వినాలి. అక్కడ ఒక మాట అన్ని కూడా 26 చదువుకుంటే ఆ వచనాల్లో ఆయన కీర్తనకారుడు రాసినటువంటిది అన్ని ఒక ఏం చేస్తాడు, ఏ లోటు కూడా ఉండదు, అక్కడ పని పెడతాడు, ఈ నీళ్ళు దాగిస్తాడు ఉంటుంది. చివరికి ఆయన చెప్పినటువంటి మాట వ్యాఖ్యాన గ్రంథకర్తలు ఏం రాశారు తెలుసా అండి? ఇవన్నీ ఎక్కడ ఎవరికి వర్తిస్తాయంటే గొర్రె పిల్లకి వర్తిస్తాయి. ఎవరికి వర్తిస్తాయి? గొర్రె పిల్లకి. నువ్వు గొర్రె పిల్లవా పొటేరువా? నువ్వు గొర్రె పిల్లవా పొటేరువా? పొటేరు మనస్తత్వం కలిగి ఉన్నాం మనమందరం కూడా. పొటేరు మనస్తత్వం కలిగి ఉన్నాం. గొర్రె పిల్ల అయినటువంటి వినయము విధేయత కలిగినటువంటి మనస్తత్వం మనలో లేదు కనుకనే మనకు అన్ని పొదువులుగా ఉన్నాయి, అన్ని లోటులుగా ఉన్నాయి, అన్ని సమస్యలుగా ఉన్నాయి. కానీ ఆ కీర్తనకారుడు మనకి తెలియచేస్తుంది ఏమిటంటే ఏ లోటు కూడా ఉండదు. ఆయన నమ్ముకునేటువంటి ఎవ్వరికి కూడా ఏ రకమైనటువంటి లోటుగా ఉండదు కనుక ఆయనే నీ కాపరిగా, మేపరిగా, నీ రక్షకునిగా, నీ యజమానిగా, నీ తల్లిగా, తండ్రిగా నీవు అంగీకరించి ఆయన మార్గములలో నీవు నడిచినా నీవు దీవించబడతావు. ఈ సమయంలో యాతంతా కూడా మీరు చేయాల్సినటువంటిది ప్రభు యొక్క నామాన్ని బట్టి పర్వజము, మంగళవార్త జము, మీకు వచ్చినటువంటి జపాలన్నీ కూడా ఈ రాత్రి అంతా కూడా మీరు జపించండి. ప్రభు యొక్క నామాన అవసరమైతే ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడే మీరు నిద్రపోండి. తెల్లవారేసరికి దేవుడు మీ ప్రార్థనగా ప్రతిఫలం ఇస్తారు. ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని ఈ కాసేపు తారసాని ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తా ఉంటాం? అవన్నీ మూటం లేదు ప్రతి పారేసేసి మన పని మనం చేసుకుంటూ ఉంటాం. రాత్రి మేము ప్రార్థన పెట్టారు, సోదరు తెగ చెప్పారు మాకు, మరి అయిపోయారు కూడా 6 నెలలు 7 నెలలు అవుతాయి, ఇంతవరకు ఇంతవరకు ఏమి సూచనలు కూడా ఏం కనపడలేదని మనం అప్పుడే ప్రశ్న వేసుకుంటాం. నా ఉద్దేశం ఏమిటంటే ఒక బోధకుడు కానీ వాక్యం చెప్పేటటువంటి వాళ్ళు మీకు ప్రేరణ కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రేరణ ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి. అదే శక్తి ఇప్పుడు నేను వాక్యం చెబుతాను కదా, నేను అదే శక్తి నాకు ఉంటే కలుగులు కాకండి కలిగిద్దిగా. మనమేం దేవుళ్ళం కాదు కదా, కలుగులు కాకండి కలగ, ఆయన కలిగింది మనకు కలగదు. మనమేమిటంటే ఎప్పుడైతే దేవునిలోనికి నడిపింపబడతామో, దేవునిలోనికి వెళతామో, ఆ పవిత్రాత్మ దేవుని యొక్క కృపా శక్తి చేత మనమంతా కూడా బంధింపబడతామో, వెంటనే ప్రతిఫలాన్ని దేవుడు అక్కడి నుంచే పంపిస్తూ ఉంటాడు. అది కావాలి. ఆ ప్రేరణ కోసమే ఈ పాటలైనా మాటలైనా వాక్యమైనా ఇవన్నీ కూడా మనం చేసేటట్టు ఉంటాయి. కనుక ప్రేరణ కలిగే రాత్రి అంతా కూడా మీరు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు నీవు ఉండగా నీ అలసిపోలేను, నీవే
నీవు విశ్వసించినట్లు నీకు హల్లెలూయా, నీవు విశ్వసించినట్లు నీకు అగునుగా. అది కావాలి ప్రార్థన అయిపోయేటప్పటికి ఆ ప్రతిఫలాన్ని మనము దేవుని చేత పలికింపబడగలగాలి. అప్పుడు మన ప్రార్థనకి ప్రతిఫలం పొందుకున్నట్టు మనం అవుతాం. అవన్నీ జరగాలంటే మొట్టమొదటిసారి నుంచి వినయము, ప్రార్థనలో పాల్గొన్నప్పుడు వినయము, విధేయత, విశ్వాసము, నమ్మకము ఇవన్నీ కలిగి భయము, భక్తి, కాపరిగా, నాయకుడిగా, తండ్రిగా, తల్లిగా ఇవన్నీ కూడా అంగీకరించినటువంటి వారమై ప్రభు యొక్క సన్నిధిలో పాదాలు కొట్టుకుని మనం ఎప్పుడైతే కన్నీరు మున్నీరుగా ఏడుస్తామో అప్పుడు ఏమంటాడు దేవుడు,
ఎస్ నీ ప్రార్థన నేను అంగీకరించాను, నువ్వు తృప్తిగా ఇంటికి వెళ్ళిపోమని చెప్పి దయగ దేవుడు మనందరితో కూడా అంటూ ఉంటాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం చదవమా. మత్తయి సువార్త 21:21. అందుకు యేసు వారితో అనుమానింపక విశ్వసించిన ఎడల అంజూరపు చెట్టుకు జరిగిన దానికి మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని పొందుదురు. ఏదైనా సరే పాత్రకు అంత శక్తి ఉన్నది, పాత్రకు అంత బాగుందమ్మా. పాత్ర సమాటం కాదు, పాత్ర అంటే ఏదో ఆశమాటం పాటలు పాడి మాటలు విని పోవటం కాదు. పాత్రలో కూర్చున్నామంటే తప్పనిసరిగా ఈరోజు పొలం పోతుంది, మీరంతా స్త్రీలు కదమ్మా, పొలం పోతారు కదా. ఎవరైనా ఫ్రీగా పని చేస్తారా మీరు? లేదు కదా. తప్పనిసరిగా సాయంత్రంగా డబ్బు లేదు అనుకోండి, ఏం చేస్తారు? వెంట తగ్గు వేసుకుంటాం వాడికి. అందుకని పొలం వాళ్ళు చెప్తున్నారు, వాక్యం కూడా ఏం చెప్తూ ఉన్నారు అంటే, ప్రార్థనలో మీరు ఏమి అడిగినను దానిని పొందుతురు అంటున్నాడు. ఏమంటున్నారు? దాన్ని పొందుతారంటున్నాడు. మీకు దేవుడు ఇస్తాడు. ప్రార్థనలో మీరు ఏది అడిగినా కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తానని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఇంకోటి మార్క్ శుభవార్త 11:22. మార్క్ శుభవార్తణం ఒక్క క్షణమే, ఒక్క క్షణంలోనే మనుషులు మార్పులు వస్తూ ఉంటాయి. ఆ ఫీలింగ్ మీకు వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ప్రార్థన చేయండి. అమ్మని తీసుకొచ్చారు ఒంటిగా. ఏమని తీసుకొచ్చావు? అమ్మా నీ చిత్తం అయితే మా ప్రార్థన ఆలకించమ్మా.